మిత్రుడు రామకృష్ణ గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే జనసేన పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి నా సోదర సోదరీమణులకు, జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభకి విజయవంతం చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, వీర మహిళలకు, మీడియా సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, మన భాష తెలుగు భాష. తెలుగు భాషలో పార్టీ పేరు చెప్పుకోలేని యదవ సన్యాసి దద్దమ్మలు కూడా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. అందులో ఒకడు ఈ బందర్లోనే ఉన్నాడు. ఆడికి చెప్తున్నాం, నీకు దమ్ముంటే నీ పార్టీ పేరు తెలుగులో చెప్పగలవా అని మేము అడుగుతున్నాం. ఎప్పుడో ప్రమాదవశాత్తు చచ్చిపోయినటువంటి మీ నాయకుడు తండ్రి పేరు చెప్పడం కాదు, యువజన శ్రామిక రైతు పార్టీ అని నువ్వు చెప్పగలవా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే నీ పార్టీలో ఉన్నటువంటి యువకులంతా ఈరోజు జనసేన పార్టీ ప్రక్షాళన ఉన్నారు. ఈరోజు మీరు వచ్చిన దగ్గర నుంచి శ్రామికుల నోట్లో మట్టి కొడితే ఆ శ్రామికులు ఈరోజు జనసేన పార్టీ పక్కనున్నారు. ఎందుకంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇస్తున్నారు. అలాగే రైతులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కన్నీటి గాథలు అప్పులు పాలై ఏడుస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఆక్రాంతలు వినపడ్ల. కనీసం ఈ బందరు బుట్టోడైనా ఇక్కడికి వచ్చి చూడమని చెబుతున్నాం. ఇక్కడ కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుని ఈరోజు ఈ సభలో ఉన్నారు. మీరు ఇంతగా విమర్శిస్తున్నారు కౌలు రైతులకి డబ్బులు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ అని, మరి మీరు ఎందుకు ఇవ్వలేదని మేము అడుగుతున్నాం. ఈ దేశానికే రైతు వెన్నుముక. మీ తండ్రి గారు ప్రమాదవశాత్తు చనిపోయినప్పుడు అందరి గుండెలు ఆగిపోయినాయి అని చెప్పి ఇంటింటికి తిరిగి మరి డబ్బులు పంచారు కదా, ఈ రోజు రైతులకి మీరు ఎందుకు పంచట్లేదు? మరి మీ పార్టీలో రైతు పేరు ఎందుకు పెట్టుకున్నారు? తెలుగులో ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు మీ పార్టీని అని అడుగుతున్నాను. మీకు నిజంగా దమ్ముంటే రైతుల్ని ఆదుకోండి, ఎరగబడినటువంటి బీసీ ముస్లిం మైనార్టీ వర్గాలను ఆదుకోండి, ముస్లింలకి ఉన్నటువంటి దుల్లార్ పథకాన్ని కూడా ఈ రోజు నిర్ణయం చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సన్యాసి మంత్రులందరికీ కూడా చెప్తున్నాం, మీరు ఇప్పటికైనా మారకపోతే 175 నియోజకవర్గాల్లో కూడా మిమ్మల్ని తరిమి తరిమి కొట్టడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. ఒక మంచి నాయకత్వంలో ఈ రాష్ట్రం భవిష్యత్తు కోసం మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే మనం ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉంది. మన కోసం కాదు, రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని చెప్పేసి మనందరం ఘంటాపథంగా చెప్తామని చెబుతున్నాం. ఒక్కసారి అరవండి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలని బందరు బుట్టోడికి నిలబడాలేడా? ఇదే సభావేదికతో ఈ బందరు బుట్టోడికి రాజకీయ చరిత్ర ఇక లేకుండా చేయాలి. చేస్తారా లేదా? చేస్తారా లేదా? అదే జన సైనికుల మాట అలా ఉండాలి. బందరు బుడ్డోడికి ఈరోజు గుండెలు పగిలిపోవాలి. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రియాజ్ గారు. ఇప్పుడు